నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎన్నికల సమయంలో అనేక సర్వే సంస్థలు రకరకాలుగా తమ ఏజెన్సీల ద్వారా, తమ టీము ద్వారా సర్వేలు చేస్తారు. 2019 నుండి ఐపాక్ టీము వైఎస్ఆర్సీపీకి రాజకీయపరమైన వర్క్ సర్వేల్లో నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల సమయం కంటే ఈ 5 సంవత్సరాల పాలనపై ప్రజల్లో ఎలాగుంది, నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పనితీరు ఎలాగుంది, ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలతో ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా లేదా, ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి అనే దాని మీద కూడా ఈ 5 సంవత్సరాల్లో ఐపాక్ టీము చాలా కీలకంగా పనిచేసిందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త రాజకీయాలకి తెరలేపారు. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, మిగిలిన పార్టీలు అన్నీ కూడా ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ ముందు, పోలింగ్ అయిన తర్వాత సర్వే సంస్థల ద్వారా సర్వే చేయించి కొన్ని ఏజెన్సీల ద్వారా వాళ్ళు అనుకూలంగానో లేకపోతే వాళ్ళకి కావాల్సిన విధంగానో, కొన్ని పార్టీలకు అనుకూలంగా కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పేవారు. ఈసారి కొద్దిగా డిఫరెంట్గా జగన్ గారు 2019 రాజకీయపరంగా, అంటే 10 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చిన అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది 2019. మరి అప్పటి నుండి ఐపాక్ టీము ప్రతి నియోజకవర్గానికి 2 చొప్పున, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ఇన్ఛార్జీలుగా, ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి జిల్లా పరిపాలన, అంటే ఆయా నియోజకవర్గాల్లో ఏం పరిపాలన జరుగుతుంది, సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా లేదా, ఎమ్మెల్యేలు ప్రజలకు మధ్య సంబంధాలు ఎలాగున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది, ఒకవేళ జగన్ గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చరవేగంగా జరుగుతుంటే వాటిని ప్రజల దగ్గర తీసుకెళ్లే విషయంలో ప్రజాప్రతినిధుల పాత్ర నిర్లిప్తంగా ఉందా, లేకపోతే ప్రజాప్రతినిధులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారా, వీటన్నిటి మీద ఐపాక్ టీము చాలా యాక్టివ్గా పనిచేసేవారు. మరి అంతేకాదు, కొన్ని కీలకమైన అంశాలపై కూడా ఐపాక్ టీం రంగంలో దిగి ఆయా ఎమ్మెల్యే, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, లేదంటే ఎలాంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నంలో కూడా ఐపాక్ టీము ఎమ్మెల్యేలని రంగంలో దించి తెర వెనక ఉండే ఐపాక్ అనేక కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జగన్ గారితో కలిసి ప్రయాణం చేశారు, ఆ ఐపాక్ టీంని మానిటర్ చేశారు. మరి అక్కడ వరకు బాగానుంది, కానీ ప్రశాంత్ కిషోరు 2019 ఫలితాల్లో తక్కువ సంఖ్య, అంటే 130 వస్తాయని చెప్పి ఆ రోజుల్లో జగన్ గారు చెప్పారని, జగన్ గారు అట్లా కాదని చెప్పి 150 సీట్లు దాటుదని చెప్పి 2019 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఐపాక్లో మీటింగ్లో కొన్ని కీలక విషయాలు ఆ రోజుల్లోనే బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోరు రివర్స్ గేర్లో టీడీపీకి అనుకూలంగా గత నెల రోజులుగా రకరకాల ప్రచారాలు, రకరకాల టీడీపీ అనుకూల మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసే విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనడానికి ఇప్పుడు జగన్ గారు చెప్పిన ఐపాక్ టీంతో మాట్లాడిన సమావేశంలో కీలక అంశాలే దాన్ని బట్టి అర్థమవుతుంది. మరి అప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ 130 వస్తాయని చెప్పి చెప్పినప్పుడు 2019, మరి జగన్ గారు ఆయనకున్న సర్వే, ఆయనకున్న లెక్కలు, ఆయనకున్న మరి రాజకీయ పరంగా అవగాహన, లేకపోతే ఏ ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన బూతుల్లో ఏ సామాజిక వర్గాలు ఆ బూతుల్లో ఉన్నాయి, ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీకి ఓటు చేస్తారు, అవన్నీ సమగ్రంగా రిపోర్ట్ తెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 150 సీట్లు వస్తాయని చెప్పి చెప్పారు. మరి అదే కరెక్ట్ అయింది ఇవాళ. మరి ప్రశాంత్ కిషోర్ కూడా ఒకసారి ఆందోళనకి, లేదంటే 10 ఒక విధమైన ఆశ్చర్యానికి గురైన సందర్భం కూడా ఉందని జగన్ గారు చెప్తున్నారు. మరి అదే ప్రశాంత్ కిషోర్ గారు ఇవాళ చంద్రబాబు గారితో అడుగులు అడుగు వేస్తూ కూటమి వస్తుందని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారానికి ప్రశాంత్ కిషోర్ని టీడీపీ కూటమి రంగంలో దించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్లో ప్రామాణికంగా ప్రజలు నమ్మే అవకాశం ఉందా,
అంటే 2019లో నమ్మారు కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పేది కరెక్ట్ అని చెప్పి టీడీపీ వర్గాలు కానీ మిగిలిన వర్గాలు కూడా భావించవచ్చు. కానీ ప్రశాంత్ కిషోరు ఆయన ఉన్న సొంత రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ పెట్టాడు, కొంతకాలం బీజేపీకి పనిచేశాడు, అదేవిధంగా కొంతకాలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో కలిసి పనిచేశాడు. మరి ఆయన తిరిగి ఆయన చేసిన సర్వేలు ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలు అధికారంలో రాలేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మళ్ళీ చివరికి మరి చంద్రబాబు గారు ప్రత్యేక ప్రశాంత్ కిషోర్ అంటే వైఎస్ఆర్సీపీ బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్తో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఏపీలో టీడీపీ తరఫున అనుకూలంగా మాటిస్తే ఆ విధంగానన్నా జనాన్ని టర్న్ చేసి టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం రాజకీయ పార్టీలు, అది కూడా చంద్రబాబు గారు ఎలాంటివి చేయడంలో ఆయన కొట్టిన నాయకుడు ఎవరు ఉండరనేది ఈ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన నగ్న సత్యం అది. మరి అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా అదే స్టేట్మెంట్లు ఇచ్చాడు, వైఎస్ఆర్సీపీ కనీసం 30 సీట్లు కూడా దాడదని చెప్పి చాలా హీనంగా ఆయన చెప్పాడు. కానీ దాన్నే పట్టుకుని టీడీపీ విష ప్రచారాన్ని చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని పట్టించుకోని అవసరం లేదు. ఒక పార్టీ ఆ పార్టీ గొడు కింద పనిచేస్తూ ఆ పార్టీ అనుకూలంగా పనిచేస్తూ ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, ఒక విధమైన విధాన నిర్ణయాలు లేవు, ప్రజల్ని దగా చేయడమే మోసం చేయడమే కూటమి లక్ష్యం అని చెప్పి జగన్ గారు కూడా మరి కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భం చూసాం మనం. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని పట్టించుకునే అవసరం లేదనేది జగన్ గారు చెప్పారు. మరి టీడీపీ ప్రశాంత్ కిషోర్తో ఆడిస్తున్న ఈ యొక్క సరికొత్త నాటకంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు బలహీనపడ్డాయా, లేదంటే బలపడ్డాడా, లేదా ఆయన చేసిన సర్వేలు లేదా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఏమైనా నమ్మారంటే అలాంటి పరిస్థితి లేదని చెప్పి అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. మరి జగన్ గారు నిన్నటి వరకు మాట్లాడలేదు కాబట్టి ఈరోజు మాట్లాడేసరికి కూటమిలో ఒకసారి కలవరం స్టార్ట్ అయింది. ప్రశాంత్ కిషోర్ అంతకుముందు 2019లో లగడపాటి రాజగోపాల్ పెట్టి రాజకీయం నడిపారు టీడీపీ. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి జనాల్లో కన్ఫ్యూజన్ వాతావరణం సృష్టించారు. అయినప్పటికీ కూడా టీడీపీకి ఎక్కడ కూడా ఓటు డైవర్ట్ కాలేదు. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు అంతకంతకు రెట్టింపుకైన ఓట్లు వేశారు కాబట్టి 150 సీట్లు రాబోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏదేమైనా టీడీపీ ప్రశాంత్ కిషోర్ని పెట్టి ఆడిచ్చిన నాటకంలో ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టం అంటే టీడీపీకే నష్టం అనేది చాలా క్లారిటీగానే ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ని టీడీపీ ఆడించిన ఒక గేము, ఆ గేమ్లో ఏపీ ప్రజలు పడలేదు. టీడీపీ ఆడించే ఈ విచిత్రమైన గేమ్లో ఏపీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 151 సీట్లు దాటి పైనే వస్తాయని చెప్పంటే ఇదొక సంచలనమే. మరి రేపు జూన్ 4 తారీఖు జరిగే కౌంటింగ్లో ఎలాంటి ఏ పార్టీకి జగన్ గారు చెప్పిన 150 సీట్లు 151 సీట్లు దాడతాయా, లేదా ఎన్ని సీట్లు రాబోతే కూటమికి పరిస్థితి ఏంటి అనే దాని మీదే ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చ నడుస్తుంది. ఈ చర్చల్లో వైఎస్ఆర్సీపీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే దాంట్లో ఎక్కడ రాజీ ఉండదు. మిగిలిన రాజకీయ పార్టీలాగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడే నైజం కాదని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి ఇవాళ ఆయన నోట్లోంచి వచ్చిన ఈ యొక్క సంఖ్య 151 సీట్లు పైబడి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలబోతున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగే అవకాశం ఉంది. మరి జూన్ 4 తారీఖున మరి ఎలాంటి రాజకీయ పరమైన ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది.
ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు.